ఫైనల్ గా ఒక ప్రశ్న ఇందాక సంక్షేమం సంబంధించి మాట్లాడుకున్న దాంట్లో మనం మిస్ అయిన అంశం అమరావతికి సంబంధించి ఆల్రెడీ ఆ క్యాలెండర్లో 3,000 కోట్లు కేటాయించారు అనేది అంటే అమరావతి అంశం ఏం జరుగుద్ది అనుకున్న టైంలో ఆల్రెడీ అది మున్సిపాలిటీ అయిపోయింది దానికి సంబంధించి మీరు జరుపుతున్న కేటాయింపులు జరుపుతూనే ఉన్నారు అక్కడ జరుగుతున్న ఉద్యమం జరుగుతూనే ఉంది తాజాగా నిన్న కూడా ఆ కేటాయింపు జరపడం అనేది అంటే దేనికి సంకేతం ఇంకా ఉద్యమాన్ని ప్రభుత్వం పూర్తిగా పట్టించుకోవట్లేదనా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అటు వెళ్ళినప్పుడల్లా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్న ఉన్నారు కాన్వాయిదే వెళ్ళినప్పుడల్లా కూడా అది వైరల్ అవుతూనే ఉంది సార్ శాసన రాజధానిగా అడుగులు పడుతున్న దాంట్లో దానికి స్పష్టంగా కనపడింది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి క్యాబినెట్ నిర్ణయం ఎందుకంటే అంతకు ముందు కూడా దానికి సంబంధించి బిల్డింగ్లు ఏదైతే కొంత కన్స్ట్రక్షన్ అయ్యి ఇంకా మిగిలిన కన్స్ట్రక్షన్ అవ్వాల్సిన ఉంటుంటే ఆ బిల్డింగ్లు పూర్తి చేయాలి కాబట్టి ఆ బిల్డింగ్లకు సంబంధించి ఏదైతే సిఎస్ ఆదిత్యనాథ్ దాస్ గారితో కమిటీ నేయటం వాళ్ళు ఆల్రెడీ ఆ కమిటీలో శ్రీలక్ష్మి గారు వీళ్ళందరూ కూడా ఉండి వాళ్ళు వెళ్ళి అక్కడ పర్యటించారు దాదాపుగా 3,000 కోట్ల రూపాయలు అంటే 75% బిల్డింగ్లు పూర్తయిన వాటికి కన్స్ట్రక్షన్ చేయడానికి మిగిలిన పాటు అదే విధంగా పెండింగ్ లో కొన్ని బిల్లులు ఉంటాయి కదా అన్ని క్లియర్ చేయడం కోసం దాదాపుగా 3,000 కోట్ల రూపాయలు అవుతాయి అనేది ఎస్టిమేషన్ దానికి సంబంధించి నిన్న క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది ఏదైతే గ్యారంటీ ప్రభుత్వం గ్యారంటీతో అమరావతి దానికి సంబంధించి ఏఎంఆర్డీఏకి ఆ అమౌంట్ 3,000 కోట్ల రూపాయలు ఇప్పించేటటువంటి కార్యక్రమానికి అంటే మీకు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి వడివడిగా అడుగులు పడతా ఉన్నాయనడానికి ఇది నిదర్శనం. ఇక్కడ చిన్న క్లారిటీ ఇక్కడ ఈ ఉన్నతాధికారులతో వేసిన కమిటీ ఏదైతే ఉందో ఆల్రెడీ శ్రీలక్ష్మి గారు వెళ్తున్నారు అక్కడ చూస్తున్నారు అయితే ఇక్కడ అవసరం లేని నిర్మాణాలను గుర్తిస్తున్నారు అనేది కూడా అంటే అనవసరమైన నిర్మాణాలు ఏమన్నా ఉంటే వాటి పరిస్థితి ఏంటి ఆ బిల్డింగ్లు మధ్యలో కన్స్ట్రక్షన్స్ మధ్యలో ఉన్న అంతటితో ఆపేస్తారా అంటే ఇప్పుడు శాసన రాజధానికి కావలసిన నిర్మాణాలు మాత్రమే ఉంచితే మిగిలిన వాటి పరిస్థితి ఏంటి అనేది కూడా ప్రశ్న రేజ్ అవుతుంది. ఏ సార్ మిగిలిన మీరు అన్నారు ప్రభుత్వం ఇప్పుడు కొంత కన్స్ట్రక్షన్ చేసి వదిలేసి ఉండొచ్చు కొన్నిటి ఏది అంతకుముందు కొన్ని మరీ 10% 5% లోనే ఉన్నాయి సార్ ఊరకు పునాదులు తీసి ఊరకు పునాదులు తీసి వదిలేశారు కొన్ని సో దాన్ని ఏం చేయాలంటే ఇప్పుడు ఇప్పుడు బిల్డి ఏపీ ఉంది బిల్డి ఏపీ ద్వారా ప్రభుత్వం బిల్డి ఏపీ అనేది ప్రభుత్వం ఒక కాన్సెప్ట్ తో తీసుకొని వచ్చినటువంటిది ఈ ప్రభుత్వానికి కాదు అంతకుముందు కూడా ఉంది అంతకుముందు వేరే రాష్ట్రాల్లో కూడా ఉంది దాంట్లో ఏంటంటే కొన్నిటిని దానికి అప్పచెప్పేసి ఏ విధంగా అక్కడ ఆ నిర్మాణాలను పూర్తి చేయాలి ఆ నిర్మాణాలను పూర్తి చేసిన తర్వాత దాన్ని ఇంకెవరికన్నా అమ్మేసి ఇంకా ప్రభుత్వం క్యాష్ చేసుకుని ఇంకొక చోట దాన్ని ఏమన్నా అదే ఏరియాలో ఇంకా డెవలప్మెంట్ కు ఉపయోగించాలా ఇంకో చోట ఉపయోగించాలన్న కాన్సెప్ట్ లో వెళ్తారు చాలా చోట్ల నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాల్లో కొన్ని కన్స్ట్రక్షన్ చేసి వదిలేసినాయి కావచ్చు ప్రభుత్వం కొన్ని చోట్ల ప్రభుత్వానికి ఆదాయం తక్కువ వచ్చేటోట కాదు ఇవి అన్ని ప్రభుత్వాల్లో నడిచాయి పక్కన కర్ణాటకలో కూడా ఇదే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న చోట కూడా నడుస్తా ఉంది కాకపోతే ముందు ఏదైతే బిల్డింగ్ 75% పూర్తయిన వాటి దగ్గర కానీ మనం చేసేస్తే దాన్ని శాసన రాజధానికి ఉపయోగించుకోవడానికి ఏమేం కావాలంటే అసెంబ్లీ ఆల్రెడీ ఉంది తాత్కాలిక అసెంబ్లీ దాన్ని పర్మనెంట్ అసెంబ్లీగా వాడుకోవచ్చు శేఖర్ గారు అసలు మూడైంది పూర్తయింది మూడేగా పూర్తయింది మూడు తాత్కాలిక బిల్డింగ్లే కదా అసెంబ్లీ సచివాలయం హైకోర్టు మిగిలిన ఆడ పూర్తి కాలేదు కదా పూర్తి చేయడానికి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది అంటే ఇక్కడ శాసన రాజధానిలో